హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసిందో మీ శేషక్క ఇంకో రెసిపీతో మళ్ళీ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ టమాటా రైస్. ఎక్కువ టైం లేనప్పుడు రైస్తో ఈజీగా ఈ టమాటా రైస్ని చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఆఫ్టర్నూన్ లంచ్లో, నైట్ డిన్నర్గా కూడా ఎప్పుడైనా సరే ఈజీగా ఈ రెసిపీని చేసుకుని తినొచ్చు. క్విక్గా కేవలం 10 నిమిషాల్లోనే ఈ టమాటా రైస్ని చేసుకోవచ్చు. మరి ఇంకెందుకులే టమాటా రైస్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. రండి. ముందుగా టమాటా రైస్ కోసం బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 10 జీడిపప్పు పలుకులు, 3 చీల్చిన పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కారంకి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా రైస్ కోసం మనం ముందే 1/2 గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకొని అన్నాన్ని వండుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమంలో వండుకున్న అన్నాన్ని చల్లారబెట్టుకొని వేసుకోవాలి. అన్నం వండుకునేటప్పుడు అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే అన్నం పొడిపొడలాడుతూ వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన టమాటా రైస్ రెడీ అయిపోయింది. దీన్ని 1 ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా క్విక్గా టమాటా రైస్ని చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. టమాటా రైస్ సింపుల్ అండ్ క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన శేషక్క కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.